వెల్కమ్ టు ఎస్ఎల్టి న్యూస్. నా పేరు లక్ష్మీ కుమారి. ముందుగా హెడ్లైన్స్. నవ నిర్మాణ దీక్ష విజయవంతానికి కృషి చేయాలి జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ హెచ్ఆర్ఎన్ కుమార్. రహదారుల అధ్యయనానికి ఇక అత్యాధునిక వాహనం పచ్చజెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్. మన్యంలో భారీగా గంజాయి పట్టువేత పోలీసుల అదుపులో ఆరుగురు నిందితులు. రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా వీక్షించిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ పాదదర్శకంగా వ్యవహరించాలంటూ అధికారులకు సూచన. జూన్ 2 నుండి 8 వరకు వారం రోజుల పాటు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ హెచ్ఆర్ఎన్ కుమార్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అనైతికంగా ఏకపక్షంగా విభజించేందుకు నిరసనగా జూన్ 2 నుండి 8 తేదీ వరకు నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోందని జిల్లా కలెక్టర్ హెచ్ఆర్ఎన్ కుమార్ వెల్లడించారు. వివిధ నియోజకవర్గంలో చేయవలసిన కార్యక్రమాలను ఆయన నియోజకవర్గం అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2 తేదీ నుండి 8 తేదీ వరకు నిర్వహించుచున్న కార్యక్రమాలను సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ గురించి కూలంకుషంగా చర్చించారు. జూన్ 8 తేదీన మహాసంకల్పం కార్యక్రమం జరుగుతుందని దీనిని రాష్ట్ర స్థాయిలో రాజమహేంద్రవరంలో గాని ఒంగోలులో గాని నిర్వహించడానికి ప్రభుత్వం యోచిస్తుందని తెలిపారు. ప్రతి పంచాయతీ ఆఫీస్ కూడా మీకు ఆల్రెడీ ఇచ్చారు డిపిఆర్ఓ గారు వీళ్ళయ్యా. సో ప్రతి పంచాయతీకి పంపిస్తూ గ్రామ పంచాయతీలోనే వీలైతే పంచాయతీ దగ్గర అందరం కలిసి ఒక కనీసం 100 మంది కాంగ్రిగేషన్తో చేయడంతో పాటు ప్రతి ఇంట్లో కూడా ఇది చేసేటట్లు మనం చేపట్టాలి. వీలైతే ఇప్పుడే మీరు సిటీ కేబుల్ వాళ్ళతో కూడా మాట్లాడి సిటీ కేబుల్లో కూడా అంటే ఎలాగో ఇది అన్ని ఛానల్స్లో ఇస్తారు కాబట్టి వాళ్ళు వాళ్ళు వాళ్ళ టీవీలో చూసి అది చేసేటట్టు. సో అందరు పబ్లిక్ జీవోలో ఎవ్రీథింగ్ విల్ కమ్ టు స్టాండ్ స్టిల్ అన్నారు. దట్ మీన్స్ వీ నీడ్ టు ఎన్ఫోర్స్ దిస్ అన్నమాట. సో అది మీరు మున్సిపాలిటీలోని అలాగే గ్రామ పంచాయతీల్లో కూడా మనం మున్సిపాలిటీలో మీరు ఎక్కడైతే మున్సిపాలిటీలో ఉన్నారో అక్కడ మీరు కమిషనర్ వాళ్ళకి చెప్పి అన్ని వార్డ్స్లో ఈ కార్యక్రమం జరిగింది. మనం డెమాన్స్ట్రేటివ్గా ఒక పాయింట్ చేస్తుండొచ్చు బట్ ఇట్ షల్ హ్యాపెన్ ఇన్ ది అదర్ అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్ అక్కడ ఉన్న లోకల్ పబ్లిక్ అందరినీ మొబిలైజ్ చేసుకుని ప్రతి దగ్గర కూడా ఈ ఆందోళనలా జరగాలి అనేది ప్రోగ్రామ్. సో 2 తారీఖు ప్రోగ్రామ్ క్లారిటీ ఉంది కదా. ఇంకా ఇంకెవరికి ఏమీ ఇది లేదు. ఒకటి ఫెస్టివిటీ మూడ్ అనేది కాకుండా ఒక గంభీరమైన వాతావరణంలో జరగాలి అని గుర్తుపెట్టుకుంటుంది కనీసం ఓన్లీ చెప్పి. ఇక 3 తారీఖు ప్రోగ్రామ్ నుంచి ఏంటంటే మనకి ఆల్రెడీ 3 నుంచి 7 వరకు దేహంలోనే స్లాట్స్ ఇప్పుడు ఇది ప్రతి మండలంలో జరగాలి నాట్ జస్ట్ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్స్. సో యూ ప్లీజ్ డైరెక్ట్ ది ఎంపీడిఓ టు హ్యావ్ ఎ మీటింగ్ ఇన్ ద మండల్ ఆఫీస్. ఎండిఓ ఆఫీస్ ఉంది కదా, ఎండిఓ ఆఫీస్లో వాళ్ళు జనాల్ని మొబిలైజ్ చేసి 100 200 అక్కడ కెపాసిటీ ప్రకారము అక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా జరగాలి. ఈ సమావేశంలో జేసీ సత్యనారాయణ, రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్ విజయ రామరాజు, సబ్ కలెక్టర్ విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మండపేట నియోజకవర్గం రాయవరం గ్రామంలో చంద్రన్న బీమా పథకంపై అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. జన్మభూమి కమిటీలతో మంగళవారం సాయంత్రం మున్సిపల్ కార్పొరేషన్లో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం తలపెట్టిన నవ నిర్మాణ సదస్సుకు సహకారం అందించి విజయవంతం చేయవలసిన బాధ్యత జన్మభూమి కమిటీలదేనన్నారు. గంటలైతే ఇంటి దగ్గర భార్య లేదా ఆ పని చేసుకుంటున్నటువంటి భర్త మన సోదరి మన యొక్క పిల్లలు ఆందోళనతో ఎదురు చూసే పరిస్థితి ఈ రోజున ఈ స్టూడియోలో మనకు ఆపరిస్తుంది. అంటే మనకి ఒక రకంగా ఆధునిక కొన్ని అవకాశాలు ఇస్తుంటే కొన్ని ఇబ్బందులు కూడా మనకి ఈ యొక్క సమాజం మనకి ఇస్తూ ఉంది. అటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు వెనకాల ఉన్నటువంటి వాళ్ళు పొరపాటున ఏమైనా ఇబ్బంది జరిగితే మరో మరి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది మనకి వెనకాల ఉన్నటువంటి వాళ్ళు రోడ్డు మీద పడిపోకూడదనే ఏకైక ఆలోచనతో ఉచితంగా ఈవేళ బీమా సదుపాయం పెట్టారు. ఈవేళ ప్రభుత్వం చెల్లిస్తున్న బీమా పాలసీని 15 రూపాయలు మాత్రం దానికి సర్వీస్ ట్యాక్స్ మాత్రం ఆ వ్యక్తి కట్టాలి దానికి రసీదు ఇస్తారు. ఆ రసీదు ఇది కూడా ఎందుకు పెట్టారంటే
మీరు ఎంటర్ అయ్యే వరకు మళ్ళీ ఎంటర్ అవరేమో అన్నట్టుగా రసీదు మాత్రం మీ దగ్గర పెట్టు. రెండున్నర ఎకరాలు మాగాణి భూమి ఉన్న వాళ్ళకి అలాగే మరి 15,000 రూపాయలు ఆదాయం దాటి వచ్చే వాళ్ళకి తప్ప మిగిలిన అందరికీ కూడా మీరు చేయాలని చేయించాలి చేయాలని చెప్పి అందుచేత మీ అందరినీ కోరేది ఒకే విషయం ఎవరు ఎంత ఒత్తిడి చేసినా ఒక ప్లాన్ ప్రకారంగా నేను వెళ్తాను తప్ప మీరు ఎవరు ఒత్తిడి చేసినా ఎవరో ఎటువంటి పని చేసినా నేను ఎటువంటి దానికి నేను లెక్క పెట్టను. ఖచ్చితంగా అన్ని రోడ్లు పూర్తి చేయించే బాధ్యత ఈ 5 ఏళ్ళలోనే నేను తీసుకోపోను. 2 ఏళ్ళు అయిపోతే మిగిలిన 3 ఏళ్ళలో నేను తీసుకోపోతున్నానని చెప్పుకోవడం మీ అందరికీ మనం చేసుకుంటూ ఖచ్చితంగా ఇవాళ మనం ఈ యొక్క చంద్రన్న బీమా పథకాన్ని 100కి 100 పాళ్ళు ప్రతి వ్యక్తికి కూడా మనం అందించినప్పుడే మరి మనకి ఖచ్చితంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి ఈ ఆకాంక్ష మరి నెరవేరుతుందని చెప్పి మరి మీ అందరికీ. ఈ కార్యక్రమంలో నున్న దర్బాబు, సుంకర తిరుమల కుమార్ తదితరులు పాల్గొన్నారు. నవ నిర్మాణ దీక్షను విజయవంతం చేయాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు జన్మభూమి కమిటీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో R&B ఈఈ సుబ్బరాజుతో పాటు పలువురు ఇంజనీర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. తర్వాత మనం అనుకున్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు. అన్ని కూడా కట్టుకుంటాం, రూములు కానీ అన్ని కూడా. ఈరోజు మనం పునాదులు వేస్తున్నాం, ఈరోజు పునాదులు బలంగా ఉండాలి. ఆ పునాదులు ఎవరు వేస్తారో, మేస్త్రి పునాదులు వేసి స్లాబ్ వేసి బిల్డింగ్ ఒకరే కడతానే బిల్డింగ్ కట్టకుండా తప్ప మధ్య మధ్యలో కూడా ఎవరు వస్తే బిల్డింగ్ కూలిపోతారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఆ విధంగా నష్టపోకూడదు మనం అందరూ. అందుకే ఈరోజు మన అందరం కూడా భాగస్వాములు అయ్యి ఈరోజున ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా కాపాడుతాం. అదేవిధంగా మన కాకినాడ కూడా ఈరోజు కాకినాడకి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఏం చేస్తాం మనం, ఏం చేయబోతున్నాం, ఏ విధంగా ముందుకెళ్తున్నాం అది కూడా మనం ఇప్పటికప్పుడు ఇప్పటికే చాలా సమావేశాలు పెట్టుకుంటున్నాం. ఒక మార్గంలో ముందుకెళ్తున్నాం, ఇంకా ఏ విధంగా ముందుకెళ్ళాలని కూడా మనం చాలా క్వశ్చన్ చేస్తున్నాం. అయితే మీ అందరినీ కోరేది రేపు జరగబోయేది నవ నిర్మాణం దీక్షేదే ఉందో ప్రతి ఒక్కరినే భాగస్వామి చేయాలి. మీరున్నారు ఈరోజు, మనం అందరికీ కూడా మెసేజ్ పెట్టాలి, ప్రతి ఒక్కరిని కలవాలి. బాల చెరువు సెంటర్లో ఏదైతే కార్యక్రమం చేస్తున్నామో ఈ రాష్ట్రం కోసం చేస్తున్నాం మనం. ఒక్కరోజు మనం ఉపవాసాలు ఉంటున్నాం, అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. భగవంతుని కోరుకుండా మన కుటుంబ బాగుండాలని, మన కుటుంబం బాగుండాలని రోజంతా దేశం కూడా చూసేసిన సందర్భాలు ఉన్నాయి. రాష్ట్రం సమైక్యం ఉండాలని అనగా మనం 3 నెలల పాటు ఉద్యోగాలు మాత్రమే దీక్ష చేస్తారు, మనం చేస్తాం ఓట్లే. కానీ సంవత్సరానికి ఒకసారి ఏదైతే నవ నిర్మాణం దీక్ష చేస్తున్నామో ఇది భావి తరాల భవిష్యత్తు కోసం మీరందరూ భాగస్వామ్యం చేయాలి. అందరినీ తీసుకొచ్చారు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అందరికీ తెలియాలి, ఏ సంఘాలు ఉన్న సంఘాలకు చెప్పాలి, అదైతే యువతను రప్పించాలి. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంట్లో కూడా ఒక ఇంట్లోంచి మొత్తం అమ్మ పెద్దవాళ్ళు ఎవరు రాస్తారు సరే, అమ్మ మీరు 11 గంటలకి టీవీ దగ్గర కూర్చోండి, టీవీ చూడండి, ముఖ్యమంత్రి గారు సందేశం ఇస్తారా, ఆ సందేశాన్ని మనం అమలు చేయాలి. మండపేట మండలం ఆర్తమూరు గ్రామంలో కాకర్ల శ్రీను తన తండ్రి జ్ఞాపకార్థం అంగన్వాడీ సెంటర్లకు ఫ్యాన్లను జిల్లా గ్రంథాలయ చైర్మన్ నల్లమిల్లి వీరెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నల్లమిల్లి వీరెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు ఫ్యాన్లను పంపిణీ చేశామని, కాకర్ల శ్రీను తన తండ్రి జ్ఞాపకార్థం ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు కూడా పాల్గొన్నారు. జూన్ 2న కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షలో నగర పౌరులందరూ పాల్గొనాలని సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం నాడు కాకినాడ బాలాజీ చెరువు సెంటర్లో గురువారం జరపనున్న నవ నిర్మాణ దీక్ష ఏర్పాట్లను ఎమ్మెల్యే, మున్సిపల్ కమిషనర్ అలీం బాషా, DSP వెంకటేశ్వర్లు తదితరులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర విభజన తరువాత పరిస్థితులపై ఈ నవ నిర్మాణ దీక్షను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రి చే రాష్ట్రాభివృద్ధి కోసం చేసే ప్రతిజ్ఞలో అందరూ పాల్గొవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అదే విధముగా 3వ తేదీ నుండి 7వ తేదీ వరకు వివిధ రంగాలలో అభివృద్ధిపై చర్చ 8న మహాసంకల్పం జరుగుతుందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చే కార్యక్రమానికి ట్రాఫిక్ సమస్యలు రాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. 2వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా కూడా నవనిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు,
कार्यक्रम जरूर वारेदे कार्यक्रम से पड़नारो आक्रम राष्ट्र प्रजलू पागन और सब में पागोने वाले इंटरव्यू उंटे को मेदवा रेन वाल उ वैस कल अलावा टीवी मुझे कुर्चनी वार प्रसंगा विन वे ये राष्ट्र प्रजल कोसम ये नव निर्माण दीक्ष से पड़नारो आक्रम अंदर तेयद कार्यक्रम से पड़ा जरूरत दाने पुरस्क मन काकर नगर में बालचेर सेंटर तुम गंटल की कार्यक्रम अधिकार निर्वहित जरूरत यह कार्यक्रम की प्रति पागे काकना प्रजल उद्योग संघ कार्मिक संघ महिला संघ अदे विधि विद्यार्थी प्रति पाल पच्चे मन अंदर भागस्वामु कावाली मन राष्ट्र भविष्य कोसम ये कार्यक्रम से पड़नारो भावितर भविष्य कोसम अंदर भागस्वामु कावाली प्रति मुख्यमंत्री गारु प्रभुत्म कोसम यह कार्यक्रम से पड़ा जरूर भविष्य में मन अंदर भागस्वाम कावाल मुख्यमंत्री कार्यक्रम सदर्भंग उदय 9 गंटल की प्रति बालचर्य सेंटर को वी कार्यक्रम जयप्रदी द्वारा को कार्यक्रम में एमएलए वेंट अदनपु कमिश्नर गोविंद स्वामी डीपीआरओ फ्रांसिस तदितरुलु पाल्गोन्नारु मारेड मिल्ली वेटुकुरी जंक्षन वद्दा बालिगा गंचाई पट्टुवेत बोलेरो वाहनंतो पाटु इरुवुरिनी पोलीसुलु अदुपुलोनिकि तीसुकुन्नारु अक्रमंगा तरलिस्तुन्न 36 लक्षल विलुवैन गंचाईकि तूर्पु गोदावरी जिल्ला मारेड मिल्ली पोलीसुलु स्वाधीनं चेसुकुन्नारु स्थानिक पोलीस स्टेशन्लो मंगळवारं सायंत्रं एर्पाटु चेसिन विलेकरुल समावेशंलो रंपचोडवरं एएसपी अध्वान नयं ఈ వివరాలు తెలిపారు రంపచోడవరానికి చెందిన నలుగురు ఓ వాహనంలో 150 ప్యాకెట్లలో 300 కేజీల గంజాయిని తరలిస్తున్నారని అలాగే తెలంగాణ రాష్ట్రానికి 210 ప్యాకెట్లలో 420 కేజీల గంజాయిని తరలిస్తున్నారని సమాచారం అందడంతో సిఐ అందబాబు ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీ చేపట్టారు ఈ దాడిలో మొత్తం 6 నిందితులను అరెస్ట్ చేశారు వెహికల్ చెకింగ్ కంప్లీట్ జరిగింది నేను మరియు గుర్తేడు మాడమిల్ల సైల్ తో కలిపి మా స్టాఫ్ తో అట్లాగే దీనికి సంబంధించి మా గత నుంచి కూడా ఉత్తర్వులొచ్చని ఇది వచ్చేటువంటి మా పైఅధికారుల ఉత్తర్వు ప్రకారంగా వెహికల్ చెకింగ్ చేస్తా ఉంటే ముందుగా ఒక మోటార్ సైకిల్ దాని మీద ఉన్నారు ఆ తర్వాత ఒక బొలెరో వాహనం రావడం జరిగింది దాన్ని కూడా చెక్ చేస్తే దాంతో సుమారు 150 ప్యాకెట్ ఉన్నటువంటి గాంజా ఉంది ఈచ్ ప్యాకెట్ 2 కేజీస్ ఉన్నాయి అది మొత్తం 300 కేజీలుగా ఉంది దాని తీసుకున్న తర్వాత సబ్జెక్ట్ కేస్ ఇగ చేశాం దాని మీద నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది తర్వాత దాంతో పాటు గాని ఒక లారీని కూడా కొద్ది సమయం తర్వాత మళ్ళీ సీజ్ చేయడం జరిగింది లారీలో కూడా సుమారు 210 ప్యాకెట్స్ ఈ క్యాబిన్ లోకి కాకుండా బ్యాక్ సైడ్ ఉన్న దాని కింద వాసన ప్రదేశం ఉంటుంది జరిగింది వాళ్ళు ఆ వచ్చేటప్పటికి 420 కేజీస్ గాంజా ఉంది ఇవన్నీ కూడా వెహికల్ స్వాధీనం పరుచుకొని ముద్దాన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ కొద్ది కాలంలో ప్రత్యేకటువంటి ఎస్పీ గారు వచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం నిగామేట్ జరిగింది దాంట్లో భాగంగా పట్టినటువంటి గంజా విలువ సుమారుగా 30 లక్షలు ఉంటుంది అదే విధంగా వాహనాల యొక్క విలువ 15 లక్షలు ఉంటుంది ఇదే విధంగా ఏదైనా సమాచారం మీ దగ్గర ఉన్నట్లయితే మాకు కూడా ఏమని చెప్పి తెలియపరుస్తున్నాం మాకు ఉన్నటువంటి ఉన్నతాధికారుల యొక్క ఆదేశాల మేరకు పరిగణ సమాచారం మేరకు దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి ఎటువంటి అక్రమ గంజా రవాణా జరగకుండా చూస్తాం సరి ఈ సంవత్సరం మొత్తం జనవరి నుంచి ఇప్పుడు దాకా జరిగిన మొత్తం దీని విలువ చెప్పండి సార్ ఒకసారి జనవరి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 67 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి గాంజా సీజ్ చేయడం జరిగింది అదే విధంగా మోటార్ సైకిల్స్ 3 ఇతర వాహనాలు 16 మందిని కూడా పరిగణలోకి తీసుకున్నాం గతంలో జరిగినటువంటి ముద్దాయిల యొక్క వివరాలను అదే విధంగా దానికి సంబంధించినటువంటి ఎక్కక ప్రదేశాల్లో ఇవి లభ్యమవుతాయో ఆ విధంగా ఇతర వనరులను కూడా దృష్టిలో పెట్టుకొని ఆర్ఎన్బి రహదారుల స్థితిగతులపై సమగ్ర సర్వే వాహనానికి కలెక్టర్ హెచ్ అరుణ్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు జిల్లాలో సుమారు 3700 పడవన విస్తరించి ఉన్న రహదారులను భవనాల శాఖ రహదారుల స్థితిగతులపై సమగ్ర అధ్యయనానికి
నూతన వాహనం ఉపకరిస్తుందని కలెక్టర్ హెచ్చరణ కుమార్ తెలిపారు. ఇందుకు సంబంధించిన నెట్వర్క్ సర్వే వాహనానికి బుధవారం కలెక్టరేట్ లో పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజుకు 100 కిలోమీటర్ల వంతున ఈ వాహన రహదారి స్థితిగతులపై సర్వే చేస్తుందని తెలిపారు. డిజిటల్ సర్వే చేసి ఇవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా సర్వేలో భాగంగా మన జిల్లాకు కూడా ఈ వాహనం వచ్చింది. ఇది గురించి మొదలు పెట్టుకుని బై ఎండ్ ఆఫ్ జూన్ 20 తారీఖు జూన్ కల్లా మనకు ఉన్నటువంటి టోటల్ లెంగ్త్ ఆఫ్ ఆర్ఎండ్బి రోడ్స్ అన్ని కూడా విడుదల చేస్తాం. ఈ సర్వేలో ఏంటంటే రోడ్ సర్వీస్ ఎలా ఉంది, రోడ్ కండిషన్ ఎలా ఉంది, పాట్ హోల్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే దీని జామెట్రీ ఎలా ఉంది, ఇలాంటివన్నీ ఇంతకుముందు మనం మాన్యువల్గా రిపోర్ట్స్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ డీఎల్ కానీ ఏం కానీ మా రోడ్డు బాగాలేదు, మా రోడ్డు వర్నౌట్ అయిపోయింది అని. ఇప్పుడు ఏంటంటే ఇది దీనికి కూడా లేజర్స్, దీనికి కూడా కెమెరాస్తో వాళ్ళు మొత్తం క్యాప్చర్ చేసి పక్కన రిపోర్ట్ అనేది తయారవుతుంది. ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత జిల్లాలో మనం గ్రేడ్ చేయొచ్చు ఏ రోడ్లు బాగా డ్యామేజ్ అయిన రోడ్లు, ఏది ఇమ్మీడియట్గా కార్పెటింగ్ అవసరం, లేకపోతే రీలేయింగ్ అవసరం అనేటువంటి సమాచారం డిస్క్రిషనరీగా కాకుండా మనకి పూర్తిగా ఆబ్జెక్టివ్ మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఈ రిపోర్ట్ వల్ల డెఫినెట్లీ మనకు రాబోయే రోజుల్లో నిధులు అలాట్మెంట్ అలాంటిది కూడా కండిషన్ ఆఫ్ ది రోడ్స్ పెట్టుకోవాలి. మండపేట రోడ్డు అభివృద్ధి పనులు ఎమ్మెల్యే వేగుల జోగేశ్వర పరిశీలించి అధికారులకు సూచనలు ఇచ్చారు. మండపేట కలవపువ్వు సెంటర్ నుండి మారేడుబాక వరకు జరుగుతున్న రోడ్ల అభివృద్ధి పనులను మున్సిపల్ చైర్మన్ చుండు వరప్రకాష్ తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు ఇచ్చారు. రోడ్డు పనులను నాణ్యత విషయంలో రాజీ పడకుండా అక్రమాలకు తావు లేకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. సెంటర్ పెట్టుకుని పోయవలసిన అంతా కలిపి ఈ పక్క కూర్చొని వెళ్ళిపోతా ఉంది. ఆ పక్క కొట్టాక పోతా ఉందండి మొత్తానికి. డాక్టర్ మీరు వంటకి అవుతా లేకపోతే మధ్యలో ఎర్జి కలిపేస్తాం. అవుతే మేము ఇది కలిపేస్తాం. మీరు పెట్టి ఒక మీటర్ దాకా పోసి వెళ్ళిపోతాం. ఒక మీటర్ దాకా ఒక మీటర్ గ్యాప్ గ్యాప్ అప్పుడేమో ఇది అయ్యి తర్వాత మీరు ఆ కరెంట్ కలిపి వెళ్ళిపోతాం. ఈడు కూడా మన మెటీరియల్ ఎక్కడ వస్తున్నాయి మొత్తం ఎక్కువ చేపెట్టేస్తే మెటీరియల్ ఎక్కడ చేస్తాం మనం ఎలా వస్తున్నాయి మళ్ళీ మెటీరియల్ అవ్వాలి. అప్పుడు ఇంత కాస్త అనుకోండి ఈ సొంతలోంచి ఆ సొంతం తీసుకొచ్చుకుంటారు కానీ రెండు మూడు లార్లు అయితే అది ఎక్కువ మోయించేసుకుంటారు. 50% వెళ్తాయండి అంటే 50% వెళ్ళిపోతుంది సరుకు రాదు. అప్పుడు అడి ఏమంటాడంటే 20 రోజులు అయ్యాక మళ్ళీ పోతానంటాడు. అప్పుడు మళ్ళీ ఏమి దాని మీద మళ్ళీ కాపలా రాసుకోవాలి మనం మళ్ళీ వెళ్ళకుండాను. జూన్ 2 నుండి 8 వరకు ప్రభుత్వం నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్ష వివరాలను హెచ్చరణ్ కుమార్ పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని కోర్టు హాల్లో మీడియాతో మాట్లాడుతూ నవ నిర్మాణ దీక్షాచరణను తెలిపారు. అర్థవంతమైన చర్చలు జరగడానికి కావాల్సినటువంటి వేదికలు ఏర్పాటు చేయడం జరిగింది. 8వ తారీఖు ప్రోగ్రాము మనకి ఈరోజు క్యాబినెట్ అయిన తర్వాత డిసైడ్ అవుతుంది. మహాసంకల్పం అనేది అది ఎక్కడ రాజమండ్రిలో కానీ ఒంగోలులో కానీ ఉండొచ్చు అన్నట్టుగా నిన్న గవర్నమెంట్ చెప్పారు. అది స్టేట్ లెవెల్ ఈవెంట్ అవుతుంది కాబట్టి అది ఎక్కడ అన్నదానికి తర్వాత ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా పత్రికా సోదరులకు మీడియా సోదరులకు కూడా ఏంటంటే ఇది మీ సహకారం లేకుండా ఈ ప్రోగ్రామ్ నడవలేదు. ఎందుకంటే ప్రజల భాగస్వామ్యం ఎక్కువ దీనికి అవసరం కాబట్టి దీని గురించి ప్రచారం ఇవ్వాలని చెప్పి దీని గురించి ప్రస్తుతంగా కవరేజ్ ఇవ్వాలని చెప్పి నేను అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మన కాకినాడ వరకు మనం ఎస్ఆర్ఎంపి అంశాలు తీసుకున్నాము జేఎంపీ ఖాళీ లేకపోతే. అలాగే మిగతా ప్రాంతాలు మనకి రాజమండ్రి ఉందంటే ఆనంద కళా కేంద్రం అలాగే మిగతా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే ఒక 1000 క్రౌడ్ ఉంటారో అది సరిపడేది. జగ్గయ్య చెరువు కాలనీ బాధితులు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ ధర్నా నిర్వహించారు.
బాధితులు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి అనంతరం పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీ సెన్వర్మ దిష్టిబొమ్మను నీటిపారుదల కార్యాలయం సమీపంలో రోడ్డుపై దగ్ధం చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ రాష్ట యువజన విభాగ అధ్యక్షుడు జక్కంపూడి రాజా నియోజకవర్గం కోఆర్డినేటర్ పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఆయనకి ఇల్లు లేదనంటే స్టార్ హోటల్ లో ఉంటాడు ఆయన. మరి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో దొరబాబు అన్న నాయకత్వంలో ఆ రోజు దాదాపు 3200 ఇళ్ల పట్టాలను ఇస్తే మరి అప్పులు చేసి ఓ పక్కన లేదా పుస్తులు తాకట్టు పెట్టుకుని ఓ పక్కన ఇల్లు కట్టుకుంటే మరి ఈరోజు దౌర్జన్యంగా వాళ్ళ యొక్క ఇల్లును కూలగట్టడం మరి మిషన్లు తీసుకొచ్చి ఈరోజు వాళ్ళని బయటికి పంపించే కార్యక్రమం చేయడం అనేటువంటిది చాలా దౌర్జన్యమైనటువంటి విషయం. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల తరఫున పోరాటం చేస్తాం. వాళ్ళకి ఏదైతే ఇబ్బంది వచ్చిందో ఖచ్చితంగా వాళ్ళ తరఫున ఉండి వాళ్ళ యొక్క ఇళ్ల పట్టాలను లాక్కునే కార్యక్రమం చేస్తే కనుక ఖచ్చితంగా ఎంత పెద్ద ఉద్యమానికైనా సరే దొరబాబు అన్న మీ అందరం కూడా వారి తరఫున నిలబెట్టి పోరాడతామని చెప్తున్నారు. జిల్లా మేజిస్ట్రేట్ విక్రాంత్ గారు కూడా ఆ టైపు వాతావరణం పచ్చ చొక్క దొరుకుతున్న వాతావరణంలో మాట్లాడడం చాలా బాధాకరం. ఏదైతే మీరు చట్టాన్ని గౌరవించదలుచుకుంటే ఏదైతే మీరు ఒక జీవో ఇచ్చారు ప్రతి 100 గజాల లోపంలో ఏదైనా సరే రిక్వైరీ చేయమని దీన్ని మరొక పిఠాపురాన్ని భూ కబ్జా కింద చేయకండి. దీన్ని ఏదైతే అక్కడ బాధితులు ఉన్నారో వారికే చెందనివ్వండి. కాండకి పూనుకుని అక్రమంగా ఆవిడి పుట్టిన బిల్డింగ్ను మళ్ళీ తిరిగి కట్టించివ్వాలని చెప్పి కోరుతా ఉన్నాం. మా ప్రధాన డిమాండ్ అది. ఈ కార్యక్రమంలో పిఠాపురం వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్స్ గండేపల్లి బాబి, బొజ్జ రామయ్య, కె శ్రేణు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శ్రావణి వృద్ధుల ఆశ్రమంలో మాజీ డీసీఎం చైర్మన్ రెడ్డి గోవిందరావు వృద్ధులకు వస్త్రాలు పంపిణీ చేశారు. సుమారు 40,000 రూపాయలు విలువగల లుంగీలు, చీరలు వృద్ధులకి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అచ్యుత రామయ్య, రెడ్నం రాజా తదితరులు పాల్గొన్నారు. ఆలమూరు ప్రజా పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి, ఎండీఓ నాతిబుజ్జి, ఎంపీపీ కొత్తపల్లి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో అన్ని శాఖల అధికారులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆలస్యంగా వచ్చిన అధికారులపై ఆర్ఎస్ మండిపడ్డారు. ఈ సమావేశానికి హాజరు కాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎండీఓకి సూచించారు. మోదుకూరులో శాంక్షన్ అయిన ఇళ్లకు ఎందుకు పట్టాలు ఇవ్వలేదని, దానికి కారణం తెలపాలని ఎంఆర్ఓ బదులుగా వచ్చిన డీటీని అడుగగా డీటీ సమాధానం లేక నీళ్లు నమిలారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక అధికారులకు నచ్చని విధంగా సాగుతోందని విమర్శించారు. సూచనల ప్రకారం మరి మండలంలో మనం ఈవినింగ్ క్లాసులు, మార్నింగ్ క్లాసులు కూడా పెట్టాం. దానికి ఎంతో మంది అతిథులు, ఎంతో మంది పెద్దలు, గ్రామస్తులు చాలా ఉత్సాహం ఉన్నటువంటి అభిప్రాయకులు కూడా దానికి ఆ పిల్లల్ని సాయంత్రం కూడా సాయంత్రం 6 గంటల దాకా ఉంటారనే దృష్టితోటి వాళ్ళకి అన్నింటికి కూడా మరి స్టాక్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ రకంగా వాళ్ళందరికీ ఇబ్బంది రాకుండా చూసినటువంటి ఆ వ్యక్తులందరికీ కూడా మండలం చేస్తున్నట్టు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా 10/10 ఎప్పుడు కూడా మన మండలంలో ప్రతిసారి కూడా 10/10 వచ్చినటువంటి విద్యార్థులు లేరు. కానీ ఒక విషయం ఏంటంటే 10/10 తెలుగులో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10/10 ఇంగ్లీష్ లో వచ్చిన వాళ్ళు ఉన్నారు, 10/10 ఎక్కడో వచ్చిన వాళ్ళు. అంటే ఒకే విద్యార్థి కనుక 10/10 వచ్చింటే మన ప్రభుత్వ పాఠశాలలో కూడా 10/10 సాధించిన అవకాశం వచ్చింది. అంటే కొంత అక్కడ స్లాగ్నెస్ ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా అటువంటి వ్యక్తుల్ని ఆ విద్యార్థులను గుర్తించి మరి అందరూ కూడా అంటే 4 సబ్జెక్టులో 10/10 వచ్చి ఒక సబ్జెక్టులో 2 సబ్జెక్టులో లేకపోవడం, 3.8 రావడం వలన 10/10 వచ్చేటువంటి విద్యార్థులు గవర్నమెంట్ పాఠశాలలు లేకపోవడం బాధాకరమైన విషయమే. దానికి ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకుని మరి 10/10 ప్రభుత్వ పాఠశాలలో కూడా సాధించేటట్టుగా ఒక ప్రణాళికని మనం రూపొందించుకుని చేద్దామని. రోహిణి కార్తీ ఎండలకు మండపేటలో ప్రజలు చలివేంద్రాలు ఆశ్రయించి సేద తీర్చుకుంటున్నారు. ఎండల వేడికి తాళలేక మండపేట వాసులు మజ్జిగ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే మండపేట బస్టాండు ఎండల దాటికి తాళలేక ప్రజలు రాకపోవడంతో వెలవెలపోతుంది. మండపేట బస్టాండుకు వచ్చిన వారు కూడా మజ్జిగ కేంద్రాల వద్దే ఉండడం గమనార్హం. కాజలూరు గ్రామంలో అంగన్వాడీ పిలుస్తోంది అన్న నినాదంతో ర్యాలీ చేపట్టారు. 3 సంవత్సరాల నిండిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చడం, 5 సంవత్సరాల నిండిన వారిని పాఠశాలలో చేర్చడం వంటి కార్యక్రమాలకు కాజలూరులో శ్రీకారం చుట్టారు. అంగన్వాడీ పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలలో 5 సంవత్సరాల నిండిన చిన్నారులకు ప్రభుత్వం పాఠశాలలో చేర్చేందుకు వారికి సర్టిఫికెట్స్ ను,
తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా కాజలూరు గ్రామ కార్యదర్శి ఎం చక్రపాణి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమం వలన చిన్నారులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. నా పేరు చక్రపాణి, నేను పంచాయతీ సెక్రటరీ కాజలూరు. ఈరోజు కాజలూరు గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో ఈ సిడిపో వాళ్ళు అందరూ ఇచ్చే పిలుపు మేరకు మా గ్రామంలో అంగన్వాడీ సెంటర్ టీచర్లు ఆయాలు పిల్లలతోటి అంగన్వాడీ పిలుస్తుంది అనే కార్యక్రమం చాలా బాగా చేశారు. ఈ చేసిన దాంట్లో ఈ అంగన్వాడీ సెంటర్లు ఉండడం వల్ల ఏంటంటే డైరెక్ట్గా పిల్లల్ని స్కూల్కి పంపించేయడం కంటే చిన్నతనం నుంచి వాళ్ళ 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం నుంచి కూడా అంగన్వాడీ సెంటర్లో జాయిన్ చేయడం వల్ల వాళ్ళకి స్కూల్కి వెళ్ళి అలవాటు అవ్వడం, అలాగే స్కూల్లో మళ్ళీ స్టార్ట్ చేసిన అక్షరాలు ఇవన్నీ నేర్పడంలో కూడా వీళ్ళు బాగా ట్రైనింగ్ ఇస్తారు. కాబట్టి స్కూల్ డైరెక్ట్గా వెళ్ళినప్పుడు వాళ్ళకి అలవాటైపోయి ఆల్రెడీ స్కూల్ 1వ LKG నుంచి కూడా రెగ్యులర్గా వెళ్ళడం అలవాటైపోయి వాళ్ళ ఫ్యూచర్లో ఈ చదువుకు సంబంధించిన విషయాల్లో చాలా ఆసక్తి చూపించడానికి కూడా అవకాశం ఉంటుంది. అంచేత ఇలాంటి కార్యక్రమాలు బాగా జరుగుతానికి ఈ అంగన్వాడీ సెంటర్లు బాగా ఉపయోగపడుతున్నాయి. అంచేత ఈ టీచర్స్ వాళ్ళు కూడా అంగన్వాడీ సెంటర్ని బాగా పిల్లలకు తరఫీది ఇచ్చి ఇంకా వాళ్ళకి చదువు మీద ఆసక్తి కలిగేలా చూడాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం పంచాయతీ దగ్గర అంగన్వాడీ పిలుస్తుంది అనే ప్రోగ్రామ్ మొదలు పెట్టామండి మా సెక్రటరీ గారి ఆధ్వర్యంలో. అయితే మా అంగన్వాడీ సెంటర్లో 5+ పిల్లల్ని సర్టిఫికెట్స్ ఇచ్చి ఈరోజు వాళ్ళకి తల్లిదండ్రులు పిలిచి మేము పంపిస్తున్నామండి. అయితే 3+ పిల్లల్ని జాయిన్ చేసుకుంటామండి 1వ తారీఖు నుంచి. ఆటల ద్వారా, పాటల ద్వారా, మాటల ద్వారా, కథల ద్వారా వాళ్ళ విజ్ఞానాన్ని పెంచి చదువు నేర్పించి 5+ అయ్యేసరికి వాళ్ళని మేము UKGలో జాయిన్ చేసేటట్లుగా తయారు చేస్తామండి. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు కె హేమవతి, పి పద్మావతి, టి భాగ్యవతి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నవ నిర్మాణ దీక్ష విజయవంతానికి కృషి చేయాలి, జిల్లా అధికారులను ఆదేశించిన కలెక్టర్ హెచ్ఆర్ కుమార్. రహదారుల అధ్యయనానికి ఇక అత్యాధునిక వాహనం, పచ్చ జెండా ఊబి ప్రారంభించిన కలెక్టర్. మన్యంలో భారీగా గంజాయి పట్టువేత, పోలీసుల అదుపులో 6 నిందితులు. రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా వీక్షించిన మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ పారదర్శకంగా వ్యవహరించాలంటూ అధికారులకు సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.